ఆరోగ్య బీమా క్లైమ్ సెటిల్మెంట్ ను మరింత వేగవంతం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించేందుకు కొత్త పోర్టల్ కు శ్రీకారం చుట్టనుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేషనల్ క్లైమ్ ఎక్స్చేంజ్ పోర్టల్ ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. బీమా కంపెనీలు, ఆసుపత్రులు, పాలసీదారులకు మధ్య ఇది ఉమ్మడి వేదికగా ఉండనుంది. బీమా రంగంలోనే ఇదొక కీలక మలుపుగా మారనుంది. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ కింద ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నంలో భాగంగా కొత్త పోర్టల్ను తీసుకురానున్నారు. దీంతో ఆరోగ్య బీమా క్లైమ్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. రానున్న 2 లేదా 3 నెలల్లో దేశమంతటా ఈ పోర్టల్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే 50 బీమా కంపెనీలు, 250 ఆసుపత్రులను అనుసంధానించింది. క్రమంగా మరిన్ని ఆసుపత్రులు, బీమా ప్రొవైడర్లను ఇందులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్, పారామౌంట్ టీపీఏ, బజాజ్ అలయన్స్ ఇన్సూరెన్స్ వంటి అనేక ప్రముఖ కంపెనీలు పోర్టల్తో అనుసంధానాన్ని పూర్తి చేశాయి. ప్రస్తుతం దేశంలో ఆరోగ్య బీమా క్లైమ్ల సెటిల్మెంట్ ప్రక్రియ ప్రధానంగా మాన్యువల్ విధానాలపై ఆధారపడి ఉంది. దీంతో జాప్యం జరుగుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే కేంద్రం ఈ కొత్త పోర్టల్ని తీసుకొస్తోంది.